మీడియాలోకెల్లా కూడా సినిమా మీడియా అనేది చాలా పవర్ఫుల్. అందులో ఈరోజు మనం జేపీ గారి యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో ప్రజల మీద, అదేవిధంగా ఒక చలనచిత్రం ద్వారా కూడా రాజమౌళి గారు కూడా అంతే ప్రభం చూపగలిగినటువంటి ఒక వారు చలనచిత్రాలలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈరోజు రాజమౌళి గారు ఒక ప్రముఖ చలనచిత్ర దర్శకుడుగానే కాక సురాజ్య ఉద్యమ భాగస్వామిగా కూడా వారు పూర్తి ఉత్సాహంగా పనిచేస్తారని కోరుకుంటూ రాజమౌళి గారిని వారి సందేశం వారసిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నాకు స్పీచ్లు అయ్యి పెద్దగా రావు, ఇచ్చి అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా లేదండి. నాకు తెలిసిన రెండే విషయాలండి. ఒకటి, నా దేశం, నా భారతదేశం నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి. రెండు, అన్ని రంగాల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పగలిగే వ్యక్తి డాక్టర్ జయశ్రీ రాజనారాయణ గారు. ఈ రెండు విషయాలు నాకు తెలుసు. ఈ మధ్యన ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక చిన్న భయం వేస్తుందండి. అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు తప్పు చేస్తే సిగ్గుపడేవారు, భయపడేవారు, దొంగతనంగా చేసేవారు, లంచాలు తీసుకుంటే దొంగతనంగా చేసేవారు అండి. ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. ప్రజలు కూడా చిన్న దొంగల్ని దొంగలు అంటున్నారండి, పెద్ద దొంగలు మాత్రం హీరోలు అంటున్నారు. అది నాకు చాలా భయం వేస్తుందండి. అంటే ప్రజలకే కోపం లేకపోతే ఎలాగా, అట్లీస్ట్ కోపం ఉంటే ఏదో రకంగా వాళ్ళని కొట్టో తిట్టో, లేదంటే వాళ్ళ మీద కేసులేసో, లేదంటే ఓట్లు వేయకుండానో ఏదో రకంగా ప్రజలు కోపం చూపిస్తారు. బట్ వాళ్ళనే కోపం లేకపోతే ఎలాగని భయం వేస్తుందండి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజల్లో, మేధావుల్లోనూ, పర్టికులర్గా యూత్లో, యువతి యువకుల్లో విపరీతమైన కోపం కనిపిస్తుందండి. వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూమెంట్ కానీ, అన్నా హజారే గారి మూమెంట్ కానీ అంత సక్సెస్ఫుల్గా నడిచినాయి. అలాగే వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఈ స్వరాజ్యం మూమెంట్ కూడా అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని నాకు నమ్మకం ఉందండి. ఓకే, ఇంకా నా విషయానికి వస్తే ఈ స్వరాజ్యం మూమెంట్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనేది జేపీ గారు నా వంతుగా నాకు కొన్ని చెప్పారండి. నేనేం చేయాలనేది నాకు చెప్పారు. ఓకే, దాని వివరాలు చెప్తున్నానండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, సినిమాలకు సంబంధించి మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసామనో, లేదంటే మేము ఒక డైలాగులు రాసామనో, ఒక కథలు రాసామనో, రకరకాలుగా అడుగుతూ ఉంటారండి. చాలాసార్లు నక్కడిని వాటిని చూసే అవకాశం రాదు. బట్ ఈ ప్లాట్ఫామ్ మీద అవకాశం ఉందండి. స్వరాజ్యం మూమెంట్కి సంబంధించి మేము లోక్సత్తా ఒక పోటీలు నిర్వహిస్తున్నామండి, షార్ట్ ఫిల్మ్స్ మీద, స్కిట్స్ మీద, సాంగ్స్ మీద, స్లోగన్స్ మీద, కార్టూన్స్ మీద, నాటికల మీద, ఎస్ఏ రైటింగ్ మీద, పోస్టర్ డిజైన్స్ మీద, వీటన్నిటి మీద కూడా పోటీలు నిర్వహిస్తున్నామండి. సబ్జెక్ట్ వచ్చి స్వరాజ్యం. స్వరాజ్యాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, వాటిని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి గాను ప్రజలను చైతన్యపరచడానికి చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుందండి. షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి, కథలు రాయడానికి, ఎస్ఏ రైటింగ్ రాయడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు దీన్ని ఉపయోగించుకోండి. అండ్ ఈ తాలూకు వివరాలన్నీ, కంటెంట్ దేని మీద రాయాలి, కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. దేని మీద రాయాలి, ఎలా రాయాలి, కంటెంట్ అంతా కూడా swarajyam.in అండ్ వెబ్సైట్లో ఉంటాయండి. August 15th కల్లా అన్ని వివరాలు ఆ swarajyam.in వెబ్సైట్లో ఉంటాయి. అండ్ అందులో మొత్తం అన్నీ కూడా నేను పర్సనల్గా చూస్తానండి. అన్ని షార్ట్ ఫిల్మ్స్ని, అన్ని ఎస్సేస్ని, అన్ని జోక్స్ని, అన్ని స్కిట్స్ని కూడా నేను పర్సనల్గా చూస్తాను. అందులో బెస్ట్ అయిన వాటికి ఏంటో బెస్ట్ వాటిని సెలెక్ట్ చేసి వాటికి ప్రైజ్ మనీ కూడా ఇస్తామండి. అది August 15th నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ ఇందులో పాలు పంచుకోవాలి. ఇది జస్ట్ ఒక పోటీ కాదు, మన స్వరాజ్య మూమెంట్లో ఒక్కొక్క వేక్ ఆఫ్ లైఫ్. అంటే ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటేనే ఏదైనా ఉద్యమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందండి. సో క్రియేటివ్ పీపుల్కి సంబంధించి ఇది, మరి మీరు పాలు పంచుకునే పద్ధతి ఇది. మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమౌళి గారు
తక్కువ మాట్లాడి ఎక్కువ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి. వారు మాటలు తక్కువ మాట్లాడినా చాలా కార్యక్రమాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వారికి రాజ